గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే అప్పుడు దాకా ఎక్కడో ఉన్న మంచు మోహన్ బాబు గారు ఒకసారి తెర మీదకి వస్తారనమాట. ఏదో ఒక మంచు వివాదం. మోహన్ బాబు. కంచు మోహన్ బాబు మనం చూసాం పోయినసారి మా ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు చేసిన హడావుడి కానీ, లేదంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చేసిన హడావుడి కానీ, ఆ రోజు బయటకు వచ్చి చంద్రబాబుని విమర్శించడం కానీ, లేకపోతే మాకు ఫీజులు ఇవ్వట్లేదు అంటాం కానీ, ఆ తర్వాత నోట్ల మరి పెట్టి వెళ్ళటం కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఫీజులు ఇవ్వకపోయినా వారు ఎందుకు కాముగా ఉన్నాడో తెలియదు. కాకపోతే ఏంటంటే సార్, ఈరోజు మోహన్ బాబు ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చారు. ఆయన ఎవరు తీసుకొచ్చారో మనకు తెలియదు అసలు. మోహన్ బాబును ఆయన వచ్చి ఏం చెప్తాడంటే, నన్ను ఏ రాజకీయ పార్టీ నన్ను వాడుకోవద్దు, నేను చాలా ఇండిపెండెంట్గా ఉన్నాను, నన్ను వాళ్ళు కానీ వీళ్ళు కానీ నా పేరు కానీ నా సంస్థ కానీ వాడుకోవద్దు, మీ థాట్స్ మీవి, మీ అభిప్రాయాలు మీరు, మీకు మీరు ఇండిపెండెంట్గా ఉండండి అన్నట్టు మాట్లాడాడు అనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా ఆయన వాడుకోవాల, 2019లో ఆయన వాడుకొని లేకపోతే ఆయన వాడుకోబడ్డ వైఎస్ఆర్సీపీ ఏమైనా లాభపడిందేమో కానీ, అది కూడా వాళ్ళ సోదరుడు పార్టీనే కదా, ఏమన్నా అంటే మా తమ్ముడు ఇది ఇది అంటూ ఉంటారు కదా, అందులోనూ ఇప్పుడు మేనల్లుడు, మేనల్లుడు, మేనల్లుడు మా మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి మా మేనల్లుడు ఎలా జగన్మోహన్ రెడ్డి. అవుతాడో తెలియదు. మేనల్లుడు, అది మేనల్లుడికి అల్లుడికి ఉన్న వ్యత్యాసం కూడా తెలియలేదు. సరే మనం ఏం దాని మీద ఏం మాట్లాడతాం చెప్పండి. అది మేనల్లుడు అంటే ఎవడు, అల్లుడు అంటే ఎవడు అనేది తెలుసుకుని మగన్ మోహన్ బాబు మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు మరి కానీ విమర్శించడానికి అసలు ఎందుకు అసలు పనికిరాని విషయం. తెలుసుకుంటే అసలు వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడే డైలాగ్ ఆయిందే కదా, తల్లి చెల్లి లేని చిల్లికి గల్లీలో తిరిగే చిల్లి పిల్లలు అన్నట్టు ఆయన డైలాగ్నే వాడుకుంటున్నారు కదా. సో వాళ్ళిద్దరి మధ్య అనుభవం అయితే ఉంది మరి. కానీ ఏంటి సార్, మోహన్ బాబు గారు మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి కొత్త డ్రామాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఓడిపోతున్నాడు కాబట్టి ఆయనతో పాత ఉన్న అసోసియేషన్ డిఅసోసియేషన్ చేసుకుందామనే ఎందుకు వచ్చారంటారు. అలాంటిది ఏమి లేదు. ఇతను ఎవరితో అసోసియేట్ గా ఉన్నాడు? ఇప్పుడు 2019 అప్పుడు బయటకు వచ్చి కనపడి రోడ్లో దొర్లి ఫీజు రీఎంబర్స్మెంట్ మీద గోల్ చేసి లోపలికి వెళ్ళినోడు. ఈ రోజు దాకా బయటకు రాలేదుగా. ఏ రోజు వచ్చాను నువ్వు? అమరావతిలో అప్పుడు ఏమన్నా వచ్చావా? లేకపోతే సినిమా, కనీసం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నప్పుడన్నా వచ్చావా నువ్వు? సినిమా రంగం నుంచి అని చెబుతున్నావుగా, నిర్మాణ రంగం నుంచి ఎప్పుడు కనపడవు. ఇప్పుడు మాత్రం వచ్చి నన్ను అందరూ మర్చిపోయారేమో అనే ఒక భావన కొద్ది ఇలాంటిది ఒకటి రిలీజ్ చేసి నేను కూడా ఉన్నాను, నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అని ఒక మాట మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరికి అవసరం మంచు మోహన్ బాబు తోటి, మంచు విష్ణు తోటి, మంచు మనోజ్ తోటి రాజకీయాల్లో? వాళ్ళకి ఏం అవసరం? మా ఏదో మా ఎలక్షన్స్ అంటే అవేమి మా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు లాంటివి ఏం కాదు. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ యొక్క ఎన్నికలు, అవి మీ వరకు సంబంధించిన, ప్రజలకి ఊరికి సంబంధం లేదు. ప్రజలు ఓట్లేసే వాళ్ళు కాదు, అందుకని అప్పుడు కనపడ్డారు మీ అబ్బాయి గెలవాలని. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఎవడు రమ్మన్నాడా మిమ్మల్ని? మిమ్మల్ని ఈ రోజు దాకా తాకి తలిచినోడు ఒకడు ఉన్నాడా చెప్పు ఒక్క మాట. ఇవాళ ఈ రోజు ఆయన ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనే గుర్తుకొచ్చాడు, అరే మోహన్ బాబు ఒకడు ఉన్నాడు కదా అని. మా మేనల్లుడు జగన్ అని అంట, చంద్రబాబు నాయుడు అని అంట, హెరిటేజ్ అసలు నాదే అయితే చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు అంట, ఇవన్నీ మాట్లాడే మోహన్ బాబు ఒకడు ఉన్నాడు కదూ అని ఈ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు గుర్తుకొచ్చింది మంచు మోహన్ బాబు అని. అలాగే సార్, నాకు అర్థం అంటే వాళ్ళకి ఈ రాజకీయాలకి ఏం సంబంధం చెప్పండి? ఒక చోట పోటీ చేసావా నువ్వు? ఎప్పుడో రాజ్యసభ సభ్యత్వం మీకు ఎన్టీఆర్ భిక్ష, రామారావు గారు ఇచ్చారు, ఆ ఎన్టీఆర్ భిక్ష. తర్వాత అడిగిపోయావో తెలియదు. ఇప్పటి వరకు డైరెక్ట్ ఎలక్షన్స్ లో గాని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో గాని పొలిటికల్ యాంగిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ యాంగిల్లో మంచు మోహన్ బాబు ఇదిగో ఫలానా పని చేశాడు అని చెప్పుకుంటానికి ఒక్క పని ఉందా? ఏం లేదు. నాకే నయ్యం, నేను రోజు పొలిటికల్ యాంగిల్లో పాలిటిక్స్ మీద రోజు మాట్లాడుతున్నా. అతనికి ఏం అవసరం? వేయాల్సింది వేసి ఇంట్లో పడుకుంటాడు. ఈ రోజు మన అందరు మర్చిపోతున్నారేమో అనే ఒక దీని కొద్ది ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇదేంటంటే అస్తిత్వం కాపాడుకుంటానికి. నేను ఒక నున్నర నన్ను మర్చిపోమాకండి, నన్ను ఎవడన్నా పిలవండి. ఇప్పుడు కొంతమంది ఉంటారులేండి మనల్ని వీళ్ళు ఎక్కడ పిలవటం మానేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే వీళ్ళు ఎక్కడ పిలవటం మానేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఆ ఇంటికి వస్తారు. ఫస్ట్ ఏంటి, అన్ని బాగా సాగుతున్నాయా, పనులన్నీ జరుగుతున్నాయా, ఫలానా వాడిని అడిగి పంపించారా, ఫలానా వాడిని అడిగి పంపించారా, ఇది చేశారా అది చేశారా అని. అప్పుడు అతను ఎదురుగా ఉంటాడుగా, గుర్తొచ్చింది ఇతని కుటుంబం కూడా రాసుకోండి అని. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మోహన్ బాబు ఇప్పుడు చేస్తున్న పని అదే.
నన్ను కూడా ఎవడో ఒకటి పిలవండి రా బాబు, ఇంట్లో ఒక్కడిని కూర్చొని బోర్ కొడుతుంది, నా సినిమా హే, నా పాలిటిక్స్ హే, నా అదర్ యాంగిల్ హే, ముజే నన్ను ముజే కుచ్ బులావో అని అతను చెప్పుకోవటం తప్ప ఇప్పుడు ఏముంది? అతను ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయటానికి ఏ పార్టీ వాడింది? ఒక్క ప్రూఫ్ చూపించండి. అతన్ని కాంగ్రెస్ పార్టీ వాడిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిందా, తెలుగుదేశం పార్టీ వాడిందా, కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అతన్ని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడారా? లేదు, నిన్న మొన్న వచ్చిన షర్మిలగా ఏమన్నా గుర్తొచ్చి మా అప్పుడు మా మా మావయ్య ఒక ఆయన ఉండేవాడు మంచు మోహన్ బాబు అని ఏమన్నా చెప్పిందా? ఎవరన్నారు సార్? నారా లోకేష్ ఏమన్నా విమర్శించాడా? ఎవరు ఎవరు ఆయన గురించి మాట్లాడారు? అదే కదా ఢిల్లీ అనిపా. నుంచి గల్లీ దాకా ఆయన పేరు ఎత్తిన వాడు ఒక్కడున్నాడు అని అంటే చూపించండి. ఏం లేదు, ఇంట్లో ఊరక పడుకొని ఏం చేయాలో తెలియక నన్ను అలాగే మర్చిపో అనే దొంత కొద్ది రిలీజ్ చేశాడు. అలాగే సార్ మనకు చెప్తారు కదా ఇగ్నోరెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ అని. అలా అవును, ఎవరు పట్టించుకోపోవడమే ఆయన అవమానంగా ఫీల్ అయ్యి ఉంటాడు. అవమానం ఎప్పుడో జరిగింది కదా, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మనకేదో ఉరగ పెడతాడని ఆశించాడు. ఆయన తాకి కూడా తలవలేదు, ఆయన చాలా మందిని తాకి కూడా తలవలేదు. ఆయన యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఎదిలించడు. ఏ పని అయినా సరే ఉంటది, మన మనకి వెనకటికి మొత్త సామెత ఒకటి చెబుతారు, వాడికి లాభం లేకపోయినా కూడా ఇరిగి నేల మీద వచ్చిపోయాడు రా అని. ఏదో ఒకటి బెనికిందో ఇరిగిందో ఘాటు పడిందో ఏదో చేస్తారు అందులో. దాని మీద అప్పట్లో ఉన్న పాత నాటు వైద్యాలు లేదా భూత వైద్యాలు అనుకోండి, దాని మీద వచ్చబోస్తే యూరిన్ యూరియా యూరిక్ యాసిడ్ యూరియానో ఏదో ఒకటి వచ్చి అది కట్టుకుంటదనో ఇంకోటనో ఏదో ఒక నమ్మకం ఉంటది అనుకోండి. అతను వాడిని వచ్చి అరే మాకు ఊరికి రావట్లేదు, నువ్వు పోయిరా కొద్దిగా అన్నావు అనుకో, నేను పోయినని మొండికేసి కూర్చుంటాడంట. ఏం ఉపయోగం, పోస్తే ఏంటి, నాకేంటి లాభం అని. అట్నే మాకేంటి. జగన్ రెడ్డి కూడా ఇరిగి నేల మీద వచ్చకూడబోయాడు. అట్లాంటిది మరి మంచు మోహన్ బాబుని తీసుకొచ్చి పెద్దపేట ఎందుకు వేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద పీటలు ఉంటే మాత్రం ఎందుకు వేస్తాడు? వేయడు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిలని విజయమ్మనే అల్లగొట్టాడు. ఇతను ఒక లెక్క, ఇతను ఏం లెక్క, నా మేనల్లుడు. మేనల్లుడు అంటే మేనల్లుడు ఎట్ట అయ్యాడో కూడా తెలియదు. అల్లుడు అని ఎవరిని అంటాడు, మేనల్లుడు అని ఎవరిని అంటారు? మీ సొంత అక్కో చెల్లుగో పుట్టితే అతను అవుతాడు మేనల్లుడు, మిగతా అందరూ దూరమే. మేనా మేనా అనేది అక్కడే కలిపేది, మేనబావా మేనమామా మేనల్లుడు చెబుతాడు తెలుగు నేను బాగా అద్భుతంగా మాట్లాడతానని. మరి మరిది అక్కడ ఏ పదం వాడాలో కూడా తెలియదు. రాముడు వేషం వేసుకొని భీముడి పద్యం వాడేవాడికి ఏం చెబుతాం చెప్పండి. అటకానికి 8 వచ్చి మా రామాయణం ఉందని తీసుకొని వచ్చి అతనికి వేషం వేయించారు, రాముడు వేషం వేశారు, చేతిలో విల్లంబు అది పట్టిచ్చే అతనికి మరి గద పట్టుకునే భీముడి పద్యమే వచ్చు, అది పాడితే ఎక్కడ చెప్పండి. ఇప్పుడు అట్నే ఉంది మేనల్లుడు అంటే ఏందనని ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదానికి. నేను ఎవడు రమ్మని అడగట్లేదు, నువ్వు కూడా రామాకు. ఎవడన్నా పొరపాటున దిక్కుమాలినోడు ఎవడైనా సరే నీ కోసం వచ్చాడనుకో, నువ్వు కూడా రామాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆల్రెడీ దరిద్రం పట్టిపోయినాయి, వాటిని ఇంకా పెంట పెంట చేయడానికి మొన్న మాలో చూసాం ఎంత పెంట చేశారో. ఆ పెంట చేయకుండా ఉండడానికి రామాకండి, మంచు ఫ్యామిలీ రాజకీయాల వైపు అడుగు పెట్టమాకండి. మీకు పెద్ద దండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, అందరి తరపు నేనే చెబుతున్నా, మీకు పెద్ద దండం రామాకండి, పిలిచినా కూడా రామాకండి. అసలు ఆయన పిలిచేది ఎవరు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకప్పుడు ఇతను రాజ్యసభ సభ్యుడు అని చెప్పుకోవటానికి కూడా మాకు సిగ్గుపడేటట్టుగా ఉంది. నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటే గుర్తు వచ్చింది ఆయన రాజ్యసభ సభ్యుడు అని. అప్పట్లో పేరు పెట్టుకునేవాళ్ళే బ్రాకెట్ లో రాజ్యసభ. మోహన్ బాబు ఎంపీ బ్రాకెట్ లో రాజ్యసభ సభ్యులు అని. ఎప్పుడో పెదరాయుడు సినిమా అప్పుడు చూసినట్టు గుర్తు అనుకుంటా. ఆ తర్వాత తర్వాత కూడా పద్మశ్రీ అని పెట్టుకున్నాడు ఆయన. పద్మశ్రీ రాజ్యసభ సభ్యులని కూడా పెట్టుకున్నాడు. పద్మశ్రీ ఏదో వస్తే ఈయన ఒక్కడే అనమాట. సినిమా పేరులో కూడా పద్మశ్రీ పెట్టుకుంటే అప్పుడు ఒక నోటీస్ కూడా వచ్చింది, సినిమా పేరులో ఆటిల్లో పద్మశ్రీ పెట్టుకోకూడదు అని చెప్పి. అదే సో దేన్నైనా సరే చెప్పించుకోవడంలోనూ వాయించుకోవడంలోనూ ముందుంటాడు మోహన్ బాబు. యా, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.